హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఫర్ యూ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిపోతున్నాను. అదేంటంటే మన మొబైల్ని బైనాక్యులర్లా ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందగలరు. అంతేకాకుండా www.ashokkandkuri.blogspot.com అనే బ్లాగ్ ద్వారా కూడా మీరు లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీలో ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ దాకా వస్తాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, దీనికి మీకు కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి బైనాక్యులర్స్ మ్యాక్రో 30X అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అయితే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా మన మొబైల్లో కెమెరా అయితే ఎంతవరకు జూమ్ అవుతుంది ఫ్రెండ్స్, మహా అయితే 3X లేకపోతే 4X, అంతకుమించి అయితే జూమ్ అవ్వదు. కొన్ని కొన్ని హై ఎండ్ మొబైల్స్లో 5X వరకు కూడా జూమ్ ఆప్షన్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయే అప్లికేషన్లో ఏంటంటే, మనం 30X వరకు జూమ్ చేసుకొని చూడొచ్చు అనమాట. అంటే మనం దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక బయోక్యులర్ స్కోప్లో ఎలా యూజ్ చేస్తాం అనమాట, బైనాక్యులర్ స్కోప్లో అలా దీన్ని చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ముందు మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిపోగానే చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ మీకు ఇక్కడ నేను చూసారా, ఇదేంటంటే సాచురేషన్ అనమాట. మనం కావాలంటే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కరెక్ట్గా నార్మల్ కండిషన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా కొద్దిగా అవకాశాన్ని బట్టి పెంచుకోవచ్చు. ఇక్కడ మనకు కావాలంటే ఫ్లాష్ లైట్ ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే మనకు అవసరం లేదనుకుంటే ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా పెంచాలి అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద మనకి మీరు చూసుకుంటున్నట్లయితే ఒక స్కేల్ కనిపిస్తుంది. ఆ స్కేల్ని ఇలా జరిపినట్లయితే మనకి ఇక్కడ పైన చూడండి, 1.0X నుంచి 1.5X నుంచి 2.4 ఇలా చూసుకుంటున్నట్లయితే మీకు ఇది ఎంతవరకు జూమ్ అవుతుందంటే చూడండి, ఇక్కడ నా చేయి అనేది కదలడం వల్ల మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. చూసారంటే అసలు మీరు ఇది ఎక్కడ ఉందంటే మీ కంటి ముందు ఉన్నట్టే ఉంది. చూసారా, 30X వరకు జూమ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మీకు ఛార్జర్ అనేది ఇక్కడ మీకు 30X వరకు జూమ్ అయిపోయింది. ఇక్కడ నా చేయి కదలడం వల్ల మీకు బహుశా అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు నేను డిస్జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే అది ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోయింది 30X వరకు. అంటే మీరు ఇక్కడ నుంచి దూరంలో, దాదాపు చాలా దూరంలో ఎవరన్నా ఉన్నారని చూడాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది, నా బ్యాక్ కెమెరా మంచిగా లేదు ఫ్రెండ్స్, అందుకని మీకు దీని మీద పర్ఫెక్ట్ డెమో అయితే నేను చూపించలేకపోతున్నాను. బట్ హై ఎండ్ మొబైల్స్ 13-12 MP కెమెరాస్ ఉన్న ఫోన్లు అయితే మీకు చాలా విజువల్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. పైగా ఇప్పుడు నా హ్యాండ్ అనేది షేక్ అవ్వడం వల్ల మీకు ఇమేజ్ అనేది బ్లర్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలని, సూచనలను కామెంట్ రూపంతో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.